हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल इप्पटिलागे ई रोज कूडा ओक यूज़फुल वीडियो तो मे मुंदुकोच्चेस्तानु चिकेन गिजाट कर्री एला चेसुकोवालो ई रोज चूपिंचबोतुन्नानु చాలా మందికి మనలో అది చికెన్ చికెన్ లవర్స్ కి ఖచ్చితంగా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం మామూలుగా ఫేస్ పైన చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. సో అవి మనము రిమూవ్ చేసుకోవడానికి రకరకాల క్రీమ్స్ అన్నీ వాడుతూ ఉంటాము. సో మీలో చాలామంది వాడుతూ ఉంటారు. ఈరోజు నేను చాలా సింపుల్గా మనం ఎలా పీల్ ఆఫ్ మాస్క్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా మన ఇంట్లో ఉండేవే వాటితోనే చూపించబోతున్నాను. మనం మామూలుగా కొన్ని పీల్ ఆఫ్ మాస్క్లు ఉంటాయి, సో అవి మనం యూస్ చేసి పీల్ ఆఫ్ చేస్తాము. బట్ మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఖచ్చితంగా రావండి. కొంచెం చిన్న చిన్న హెయిర్స్ అనేవి మిగిలిపోతాయి, జస్ట్ కొన్ని వస్తాయి అంతే, ఖచ్చితంగా చాలా అయితే రావు. మీరు ట్రై చేసి చూడండి, ఒకసారి డీప్గా చెక్ చేయండి, డీప్గా అయితే క్లీన్ అవ్వవు. బట్ ఇది మనకి చాలా చిన్న చిన్న హెయిర్స్ని కూడా ఈజీగా తీసేస్తుంది, నోస్ పైన కానీ. సో అలాంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఖచ్చితంగా రిమూవ్ అవుతాయండి. సో నేను యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి దాని గురించి తెలుసు. సో ఆ వీడియో మీకు యూస్ అవుతుందని ఇప్పుడు నేను మీకు అది షేర్ చేస్తున్నాను. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఫేస్ మాస్క్ కోసం, పీల్ ఆఫ్ మాస్క్ కోసం మనకి ఈ జెలటిన్ కావాలండి. ఇది జెలటిన్ మనకి రవ్వలాగా అలా ఇది ఉంటుంది. సో దీన్ని మనము ఒక స్పూన్ తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి జెల్లీస్ అంటే ఇష్టం, జెల్లీస్ చేయటానికి దీన్ని యూస్ చేస్తారు. సో నేను ముందు ముందు దీంతో ఏమేం చేసుకోవచ్చో నా ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇది జెల్లీస్కి యూస్ చేస్తారు. కేక్ పైన ఫాండెంట్ కేక్స్ మనం చేస్తాం, బయట తీసుకుంటూ ఉంటాం కదా. సో ఆ కేక్ని మనం దీంతో ఇంట్లోనే చేసుకోవచ్చు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి పీల్ ఆఫ్ మాస్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఒక స్పూన్ ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఇలా ఉంటుంది ఇది. దీన్ని తీసుకుందాము. ఇప్పుడు ఈ జెలటిన్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము. తర్వాత పాలు వేసుకోవాలి, గోరు వెచ్చగా ఉండే పాలని మనం ఇందులో వేసుకోవాలి. అప్పుడు మనకి స్టిక్కీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనము చూడండి, సో ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం అప్లై చేసుకోవటానికి వీలుగా చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు మన ఫేస్ని మనము ఏదైనా టోనర్తో చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత దీన్ని అప్లై చేసుకుందాము. చక్కగా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి, లేదా హ్యాండ్తో కూడా ఓకే. బట్ నేను హ్యాండ్తోనే చేస్తున్నాను, అదే మనకి బెస్ట్ అండి, హ్యాండ్తోనే బెస్ట్. సో ఇలా చక్కగా ఇక్కడ కంటి కింద మాత్రం అసలు డీప్గా పుయ్యద్దండి, జస్ట్ అరౌండ్ పుయ్యండి అంతేగాని కంటి కింద పుయ్యకండి. మనము పీల్ చేసేటప్పుడు కొంచెం సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఐ అనేది, సో అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని అక్కడ మాత్రం జాగ్రత్తగా పుయ్యండి. మిగతా అంతా మీరు అప్పర్ లిప్స్ మొత్తం ఫేస్ అంతా కవర్ చేయవచ్చు, నోస్ కాడ. సో చక్కగా ఇక్కడ మెయిన్ కాబట్టి ఎలాంటి స్మెల్ అలాంటిదంటా ఏం ఉండదండి, మీకు స్మెల్ ఏం రాదు. ఇది మీకేమన్నా అనిపిస్తే మీరు రోజ్ వాటర్, జస్ట్ ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి, బట్ ఎలాంటి స్మెల్ ఉండదు. సో ఇక్కడ మొత్తం ఈ పార్ట్ ఐబ్రోస్కి అప్లై చేయకూడదు కదా, సో ఐబ్రోస్కి అప్లై చేయకుండా చుట్టూ మరీ అప్లై చేసేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం కవర్ చేసేద్దాం. ఐబ్రోస్ ట్రిమ్మర్తో ఎలా చేసుకోవాలి, థ్రెడ్డింగ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, అది మన ఛానల్లోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను, అవి రీసెంట్గానే పోస్ట్ చేశాను కాబట్టి ఐబ్రో ట్రిమ్మింగ్ది ఒకసారి చెక్ చేయండి.
ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా ఆరనివ్వాలి. కొంచెం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, నార్మల్ పీల్ ఆఫ్ మాస్క్ అంటే కూడా ఇది కొంచెం టైం పడుతుంది. సో కంప్లీట్గా ఆరనిద్దాము, తర్వాత రిమూవ్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, కంప్లీట్గా డ్రై అయిపోయింది, చూస్తున్నారా? ఒక ఇదిలాగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పీల్ చేసేద్దాము. మీ హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం పీల్ చేసుకోవాలి దీన్ని, మీ హెయిర్ గ్రోత్ని బట్టి. సో నేను ఇక్కడ డౌన్ ఇక్కడ నుంచి తీస్తున్నాను. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చేస్తుందో? నార్మల్ పీల్ ఆఫ్ మాస్క్ వచ్చినట్లే వస్తుంది కదా. మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి. మీరు చేతికి వ్యాక్స్ కూడా ఇలా దీన్ని చేసుకోవచ్చు అండి, బట్ కొంచెం పెయిన్ ఉంటుంది. నార్మల్ వ్యాక్స్ కూడా పెయిన్ ఉంటుంది అనుకోండి, బట్ ఇది కొంచెం పెయినే ఉంటుంది హ్యాండ్కి, బట్ హ్యాండ్కి కూడా చేసుకోవచ్చు. మొత్తం ఇలా చూస్తున్నారు కదా, చూడండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో అంటే మీకు తెలియాలి ఎలా వర్క్ అవుతుందో అని దగ్గర నుంచి చూపిస్తున్నాను అంతే. సో మీకు ఇబ్బంది అనిపిస్తే కొంచెం స్కిప్ చేసేసేయండి అంతే. చూడండి చిన్న చిన్న హెయిర్స్, బ్లాక్ హెడ్స్, సో అంతా ఎంత చక్కగా మనకి రిమూవ్ అయిపోయాయో మీకు ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమైపోతుంది కదా. మీకు సరిగ్గా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. సో చాలా చిన్న హెయిర్స్ కూడా వచ్చేసాయి, పర్ఫెక్ట్గా సాఫ్ట్ స్కిన్ వచ్చేస్తుంది మీకు. సో చక్కగా నార్మల్ వాటర్ వాష్ చేసేసి చక్కగా ఏదైనా మనము మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవటమే అంతే. అండ్ ఇది ఇది మనం పూసుకున్నప్పుడు పీల్ ఆఫ్ మాస్క్, కొందరి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, అంటే థ్రెడ్డింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ అది కట్ అయి అంటే ఫేస్ పైన కొంచెం మార్క్స్ లాగా పడిపోతూ ఉంటాయి, అంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్. సో అలాంటి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి ఈ మాస్క్ని యూజ్ చేయకండి. వాళ్ళు నార్మల్గానే పీల్ ఆఫ్ మాస్క్ వేసుకునేటప్పుడే వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. అంత సెన్సిటివ్ స్కిన్ మీదైతే ఇది చేయకండి, ఎందుకంటే సో ఇలా చక్కగా ఇలా మనము ఇంట్లో ఉండే వాటితోని ఇది ఒకసారి తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా జెల్లీస్ అవి కూడా మనం చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ పుడ్డింగ్స్ అట్లంతా మనం దీంట్లో చేసుకోవచ్చు అండి. చాలా రెసిపీస్ దీంట్లో మన జెలటిన్తో మనం చేసుకోవచ్చు, అవి నేను మీకు ముందు ముందు చూపిస్తాను. సో ఇప్పుడు చక్కగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని వచ్చేస్తాను. ఈ మాస్క్ని ట్రై చేసిన వాళ్ళు, పీల్ ఆఫ్ మాస్క్ని ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ ఫేస్ ఎలా అనిపించింది ముందుకి తర్వాత అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫేస్ పైన మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టే ఈ వీడియో నేను మీకు షేర్ చేశాను. యూస్ఫుల్ వీడియోనా కాదా అది ఖచ్చితంగా చెప్పండి నాకు. మరెన్నో వీడియోస్ చేయాలి కదండి, మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా చేయగలను. ఇప్పుడు నేను మీకు చికెన్ గిజా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ దీన్ని వాష్ చేసేసుకుందాము. రాళ్ల గుండె అంటాం కదా మనం, సో రాళ్ల గుండె అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా పిలుస్తూ ఉంటారు. సో మేము రాళ్ల గుండె అని అంటాము. ఇప్పుడు దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని లైట్ మసాలా మరీ ఎక్కువ లేకుండా అలా లైట్గా పెట్టేసి చేసేద్దాము. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో రెసిపీని చూసేయండి. మరి పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్నవి కాకుండా సో ఇలా కట్ చేసుకున్నాను ఈ సైజులో, కర్రీకి బాగుంటాయి కదా. సో ఇప్పుడు ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, ఒక టమాటో, చెక్క, లవంగాలు వీటన్నిటిని మనం పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం, అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం, తర్వాత మనం ఈ గిజాడ్ పీసెస్ని వేసేసుకుందాము. చక్కగా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని, మనకి ఆ పచ్చి వాసన అదంతా పోయేవరకు. సో చక్కగా ఫ్రై చేసేద్దాము వీటిని.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకుందాం. ఒక చిన్నర స్పూన్ కారపొడి, రెండు స్పూన్ల ధనియాల పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము. సో ఇంట్లో చేసిన గరం మసాలా ఇది, ఎలా చేసుకోవాలో మన ఛానల్లోనే ఉంది. సో ఇప్పుడు ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసేద్దాము. బాగా ఈ ఉప్పు కారం దీనికి చక్కగా ఈ మసాలా పట్టేలాగా కలిపేద్దాము. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ని, సో ఆ పేస్ట్ని వేసుకుందాము. ఆ పేస్ట్ మనకి మంచి టేస్ట్ గ్రేవీని ఇస్తుంది కర్రీకి. దాన్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. సో మీరు వెంటనే వాటర్ వేసేసారనుకోండి కొంచెం పచ్చి వాసన వస్తుంది కూర. సో ఏదైనా మనం ఫ్రై చేసే దాన్ని బట్టి ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఇది ఆయిల్లో బాగా కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది, వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా ఉడకనిద్దాము. సో మీరు ఎంతసేపు కుక్ చేసినా కూడా అదేం సాఫ్ట్గా అవ్వదు, మనకి అవి తగులుతూ అంటే క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కొంచెం ఫైనల్గా కొత్తిమీర చల్లేద్దాం. కొత్తిమీర చల్లేస్తున్నామంటే కర్రీ ఆల్మోస్ట్ డన్ అని, అంతే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాము. రైస్లోకి రాగి ముద్ద, సో మీరు దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికి నేను రైస్ రసం చేసేసాను, కర్రీ చేసేసాను కాబట్టి సో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్కి అయితే ఖచ్చితంగా రాగి ముద్దే ఉంటుంది. రాగి ముద్దలోకే ఇష్టంగా తింటారనమాట. సో మా వారు పిల్లలు బాగా తింటారు రాగి ముద్ద, నేను ఎక్కువగానే చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కర్రీని వేసేసుకుందాం. చక్కగా రైస్లోకి సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేద్దాము. టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్పేస్తాను మీకు. నా ఫేవరెట్ చికెన్లో ఇది నేను బాగా తింటాను. దీంతో కబాబ్ కూడా చేస్తారు, చికెన్ పక్క కూడా సేమ్ అదే ప్రాసెస్లో కబాబ్ చేస్తారు. సో అది కూడా చాలా బాగుంటుంది. సూపర్ ఉంది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. అది కొంచెం క్రంచీగా అంటే కొంచెం రాట్లో ఉంటుంది కదా, సో దానివల్ల చాలా బాగుంటుంది. సూపర్ అండి, ట్రై చేస్తేనే ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ఎక్కువ స్పైసీగా లేదు, ఎక్కువ మసాలా అనిపించలేదు. సో టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా, వెంటనే ట్రై చేసేయండి మీరు కూడా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్, మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందా? సో నా వీడియోస్ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉండండి. నా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.